హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ కిచెన్. స్వర్ కిచెన్లో ఈరోజు మన హెల్తీ రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. ఎప్పుడూ చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మానే కాకుండా ఒకసారి గోధుమ రవ్వతో ఇలా ఉప్మాన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఉప్మాని బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్ డిన్నర్గా కానీ ఏ టైంలోనైనా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఈ ఉప్మా కోసం ముందుగా కొన్ని పచ్చి బఠానీలని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి వేడి నీళ్లను పోసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్లను పోసుకొని నానబెట్టుకోవడం వల్ల బఠానీలు తొందరగా నాని తొందరగా కుక్ అవుతాయి. 2 నుండి 3 మీడియం సైజ్ క్యారెట్లను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకును తీసుకోవాలి. 4 నుండి 5 పచ్చిమిర్చిలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి. ఇలా ఈ గోధుమ రవ్వని నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఉప్మాకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. మంటని సిమ్లోనే పెట్టుకొని రవ్వని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. గోధుమ రవ్వ వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. చూడండి, రవ్వ ఇలా మంచిగా వేగాక 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 4 నుంచి 5 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు ఇలా చిటపటలాడాక 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి. 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు శనగపప్పు ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకొని ఇలా కలుపుతూ పచ్చిమిర్చిలు మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చి బఠానీలను వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిపై మూత పెట్టుకొని 1 నిమిషం పాటు వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. ఈ ఉప్మాలో క్యారెట్ బఠానీయే కాకుండా టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, 1 నిమిషం తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకును వేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి 3 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. ఇలా 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళను తీసుకోవడం వల్ల రవ్వ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా నీళ్ళను పోసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు కడాయిపై మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళను మరగనివ్వాలి. చూడండి, ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒకసారి ఉప్మాకి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకొని ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా మొత్తం రవ్వని వేసుకొని కలుపుకున్నాక కడాయిపై మూత పెట్టి రవ్వని ఉడికించుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఉప్మాని ఒకసారి ఇలా కలుపుకోవాలి.
మళ్ళీ కడాయిపై మూత పెట్టి ఉప్మాని 3 నుండి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 3-4 నిమిషాల తర్వాత ఉప్మా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇలా ఉప్మాని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని 1-5 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఉప్మాని సర్వ్ చేసుకోండి. చూశారు కదా చాలా సింపుల్గా గోధుమ రవ్వతో ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. గోధుమ రవ్వతో ఉప్మాని మీరు మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వర్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.